ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. దళితులపై దాడులకు నిరసనగా ఈ నెల 9న ఆయా సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఇదే విషయంపై కేంద్ర మంత్రి రామ్విలాస్ పాస్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. దీనిపై ఎలా వ్యవహరించాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించుకున్నారు. దీంతో పాటు ఎన్ఆర్సీ రిపోర్టుపై దృష్టి పెట్టారు. విపక్షాలు నిన్న అస్సాం వ్యవహారంపై పార్లమెంట్ను స్తంభింపు చేశాయి. అటు బెంగాల్ సీఎం కూడా కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై ఇవాళ చర్చకు కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, కొద్ది నిమిషాల క్రితమే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ముందుగా ప్రధానమంత్రిని ఇటీవలనే అవిశ్వాస తీర్మానం ప్రభుత్వం వ్యతిరేకంగా పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గినందుకు గాను, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వీగిపోయినందుకు గాను ప్రధానమంత్రిని చాలా ఘనంగా అభినందించారు. అదేవిధంగా దేశ ప్రజల యావత్తు కూడా పార్టీకి అండగా ఉన్నారని, ప్రధానమంత్రికి అండగా ఉన్నారంటూ అక్కడ ఉన్నటువంటి నా ఎంపీలంతా కూడా ప్రశంసలతో ప్రధానిని ముంచెత్తారు. ఆ తర్వాత ప్రభుత్వం ముందున్నటువంటి ఎజెండా గురించి ప్రధానమంత్రి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు. మరి కొద్దిసేపట్లో సమావేశం ముగిసే అవకాశం ఉంది. ప్రధానంగా మూకదాడులు, అదేవిధంగా దళితులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, వీటన్నిటిపై కూడా సమగ్రంగా చట్టాన్ని ఏ రకంగా పటిష్టం చేసుకోవాలి, అదేవిధంగా అమలు చేసుకోవాలన్న అంశంపై ప్రధానమంత్రి కొన్ని సూచనలు చేయనున్నారు. అదేవిధంగా ఇతర రాజకీయపరమైనటువంటి అంశాలు, రానున్నటువంటి ఎన్నికలకు సమాయత్తం ఎందుకు గాను ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సినటువంటి అనేక జాగ్రత్తలపై కూడా ప్రధానమంత్రి ఈ సమావేశంలో వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మామూలుగా ప్రతి మంగళవారం కూడా బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ సమావేశం జరుగుతుంది. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాత్రం నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా పార్లమెంటు ప్రాంగణంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా పార్లమెంటు ప్రధాన ద్వారం గేట్ నెంబర్ వద్ద కూడా వీళ్ళు నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సభలో కూడా తన నినాదాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అనేకమైనటువంటి అంశాలను ఆధారం చేసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు గాను సభావేదికలను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవలనే కొద్ది రోజుల క్రితం మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణకుమారు టీడీపీ ఎంపీలందరితో కూడా సమావేశం అయ్యారు. ఈ మొత్తం బిల్లు వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చు, రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో విభజనను చాలా గట్టిగా విభేదించినటువంటి ఉండవల్లి అరుణకుమారు ఎంపీలతో సమావేశమయ్యి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రకంగా అనేక నిబంధనలను ఉపయోగించుకొని సభాముఖంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవచ్చు అన్న అంశంపై కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రతిరోజు కూడా ఇటు రాజ్యసభలోను, లోక్సభలోను కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈ అనేక నిబంధనల కింద నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనతో అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, మీ కార్యక్రమం ఏ రకంగా కొనసాగుతుంది? మీ ఆందోళనలకు కానీ నిరసనలకు కానీ ఏమన్నా ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా ఇంకా? అయినా తప్పనిసరిగా స్పందించాలండి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ ముందు మనం అనేక రకాలైనటువంటి హామీలు ప్రజలకు గుప్పించి ఎలక్షన్స్తో గెలిచిన తర్వాత మర్చిపోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, 4 సభల్లో సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. అలాగే విశాఖపట్నం రైల్లో జోన్ ఇస్తామన్నారు, దుర్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు, ఇలా 18 అంశాలు, లోటు బడ్జెట్ కావచ్చు, అమరావతి రాజధాని నిర్మాణ నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా వారు చెప్పినాయి. వారు నోడితే వారు చెప్పినాయి. మీ అలయన్స్ ఉండొచ్చు, అలయన్స్ లేకపోవచ్చు. ఇక్కడ పార్టీలు ఇంపార్టెంట్ కాదు, పార్టీల కంటే కూడా రాష్ట్ర ప్రజలు ఇంపార్టెంట్. ఈ రోజున మేము చేసే పోరాటం, మేము చెప్పే సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించినవి, మా తెలుగుదేశం పట్టే సమస్యలు కాదు. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు గత పార్లమెంట్ సెషన్స్లో మీరు చూశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట కూడా ఎక్కడ అవకాశం ఉందో అక్కడ మన రాష్ట్ర ప్రజా సమస్యల మీద గళం ఎత్తుతాం, తప్పనిసరిగా అనుకునే కూడా సాధిస్తాం. నిన్న కూడా కాపు రిజర్వేషన్ బిల్లు 2017 డిసెంబర్లో పెట్టి పంపించాం, దానికి ఇంతవరకు అతి గతి లేదు. అంటే అసలు ఒక కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుందా లేదని కూడా మాకు డౌట్ వస్తుంది. ఏమనంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, 50% కంటే ఎక్కువ ఇవ్వకూడదు అంటారు. సుప్రీంకోర్టు జడ్జిమెంటు మరి తమిళనాడు లేదా, కేరళ లేదా? మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చారు? ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది మాకు. ఆల్రెడీ కాపుల రిజర్వేషన్ అనేది ఆల్రెడీ ఉంది, మేము కొత్తగా కాపుల రిజర్వేషన్ అడగట్లేదండి. అంతకుముందు బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా ఉంది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఉంది. ఒకసారి నెల సంజయ్ గారు తీసేశారు, మళ్ళీ దాని దామోదర సంజయ్ గారు 5 ఏళ్ళు ఇచ్చారు, ఇచ్చిన మళ్ళీ కాసు బ్రహ్మాండ్ గారు తీసేశారు.
మేము అదే పునరుద్ధరించమని అడుగుతున్నాం, కొత్తది అడగట్లేదు. కాబట్టి తప్పనిసరిగా కాపు రిజర్వేషన్ కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, అలాగే ఈరోజు కూడా విశాఖపట్నం రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఇలా ఒక రోజు ఒక అంశం మీద తప్పనిసరిగా రాష్ట్ర సమస్యల మీద గురించి తప్పనిసరిగా పార్లమెంట్లో గలవెత్తుతో ఈ రాజీలేని పోరాటం చేస్తాం తెలియజేస్తాం. అది మొత్తానికి రాజీలేని పోరాటాన్ని కొనసాగించుకునే నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంపీలు చెప్తున్నారు. ఆ మేరకు ఇటు సభలోనూ సభ వెలుపల కూడా తమ నినాదాలు ఆందోళనతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతామని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్తున్నారు అవంతి శ్రీనివాస్.